సార్, మీరు ఒక ఎడ్యుకేషన్ వ్యవస్థ నుంచి వచ్చి ఆర్టిస్ట్ అయ్యి ప్రొడ్యూసర్ అయ్యి మళ్ళీ మీకు డబ్బులు వచ్చిన తర్వాత మీరు మళ్ళీ దాన్ని ఎడ్యుకేషన్ సిస్టమ్ మీదే పెట్టారు సార్, మీ పొలిటికల్ కెరీర్ గురించి ఆలోచించకుండా. ఈ జీవితానికి పొలిటికల్గా ఒక నమస్కారం పెట్టేద్దాం అనిపించేస్తుంది. అందులో ఇప్పుడు ఒక మాట నా స్కూల్ గురించి, క్రిస్టియన్స్ చర్చి కడతారు, క్రిస్టియన్స్ వెళతారు, ముస్లిం సోదరులు మసీదు కడతారు, ముస్లిం సోదరులే పెడతారు, హిందువులు దేవాలయం కడతారు, హిందువులే పెడుతూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు వీళ్ళు సగం ఎక్కువ శాతం స్కూలు కట్టామనుకో, హిందువులు వస్తారు, క్రిస్టియన్స్ వస్తారు, ముస్లింలు వస్తారు, సూపర్ సార్, బడి అందరూ వస్తారు. ఇప్పుడు అక్కడ కులాలు లేవు, అద్భుతం. కాబట్టి బడి కడితే అన్ని కులాలు నాకు కావాలి, అంతమంది ఆశీర్వదిస్తేనే కదా నేను నడుడయ్యాను. అందుకని 25% కుల మతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ, రెండు రాష్ట్రాల్లో నాది వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్, సూపర్, ఇట్స్ ఓపెన్ ఛాలెంజ్గా చెప్పగలను. రెండు రాష్ట్రాల్లో హయ్యెస్ట్ ఇంటేక్ కలిగినటువంటి కాలేజ్. ఈ మధ్యన ఒక అమ్మాయి సార్ సంవత్సరానికి 47 లక్షల రూపాయలు జాబ్ వచ్చింది, 9 కంపెనీలు ఆఫర్ చేశాయి, 47 లాక్స్ ఫర్ ఇయర్. వాళ్ళ మదర్ టీచర్ మన ఇన్స్టిట్యూట్ నుంచి. మరి ఎన్ని ఫీల్ ప్రౌడ్, దే ఆర్ మై డాటర్స్, దే ఆర్ మై సన్స్. సార్, మా జనరేషన్కి మీరు సన్ ఆఫ్ ఇండియా. ఈ సన్ ఆఫ్ ఇండియాకి ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ అని ఒకటి ఉంటుంది కదా, జీవితంలో చాలా సంతోషంగా బతకాలంటే మీ ఉద్దేశంలో ఏం కావాలండి మనిషి? మతిమరుపు ఉండాలి. అదే సార్, ఇలా ట్విస్ట్ ఇచ్చారు. మతిమరుపు ఉంటే జీవితంలో సుఖశాంతులతో బ్రతకచ్చు. ఇంకా దానికి ఎలాబరేట్గా చెప్పారు, మీకు అర్థమవుతుంది. మోహన్ బాబు గారిని, ఆయన చేసిన సినిమాలని, పాత్రల్ని మేమేమో 10 కాలాల పాటు గుండెల్లో దాచుకుంటే మర్చిపోయి బతక హ్యాపీగా ఉంటారు. అంటే జరిగే విషయాలన్నీ మర్చిపోయి మతిమరుపు మనకు తెలియకూడదు, లేకపోతే ఆవేశం వచ్చి అన్ని రకాలుగా ఆరోగ్యం పోతుంది. మనిషి చావు పుట్టుకల గురించి అండి, ఇప్పుడు ప్రపంచం అంతా పాండమిక్ అని భయపడుతున్నారు ఈ టైంలో, మీ టేక్ ఏంటండి? అమ్మగాని నాన్నగాని చనిపోతే వెంటనే పక్కనున్నాడు చెప్తాడు, ఏమండి ఆ బట్టలంతా తీసేసేయండి, ఆయన చేతులు ఉండేది కూడా తీసేసేయండి, అక్కడ బారేయండి, ఇక్కడేయండి, అన్ని ఓ ఓ ఓ ఇంట్లో వద్దు, బయట తీసుకుని పెట్టేయండి అంటారు. మరి తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు ఆయన కూడా బయట పారేయచ్చు కదా. సూపర్. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులేమో బయటేరా, అమ్మా నాన్న పోతే వెంటనే ఆ బట్టలు తీసేసి అక్కడ వేసేసి అది వేసేసి ఇది అంటారా? ఏమిటండి ఈ జన్మ, ఈ మనుషులు మనస్తత్వ ఎట్లా చెప్పు. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్, చాలా బాగుంది. ఇవన్నీ ఇంకోటి, ఒక ఇల్లు కట్టామనుకో సార్, మనం ఇల్లు కడతానే ఒక పూజ గది ఎక్కడ అని చూస్తాం. అదే ఫ్లాట్ కావాలనుకున్నాం అనుకో, ఫ్లాట్ దగ్గరికి వెళ్ళామనుకో, ఏమైనా 2 బెడ్రూమ్లా 3 బెడ్రూమ్లా అడిగి ఏమైనా పూజ చేయాలంటే ఎక్కడ, ఏమంటే ఇక్కడ చిన్న అలమారా ఉంది ఇక్కడ పెట్టుకోండి దేవుణ్ణి అంటాం. అంత తప్ప ఇంట్లోకి వెళ్ళేవాడు అమ్మా నాన్నకు రూమ్ ఉందా, మా అత్తామామలకు ఉందా, ఎంతమంది అడుగుతారో చెప్పండి. 99 మంది అడగరు. బడ్జెట్ లేదని చెప్పి, బడ్జెట్ లేదంటాడు నాన్నగా. ఆయన వస్తే అక్కడ పడు, ఇక్కడ హాల్లో ఏదైనా చాపేసి పడుకుంటారులే, వయసు అయిపోయింది కదా. అరే ఏ తల్లిదండ్రులు నేను సింహాసనం మీద చూడాలనుకున్నారు, ఆ తల్లిదండ్రులకు చాపేసేస్తారు, వృద్ధాశ్రమం అంటారు. వాళ్ళ వస్తువులు తాకరాదు అన్నప్పుడు ఆస్తులను తాకద్దు తల్లిదండ్రులు. నువ్వు ఒక గుడిసెలోనూ ఎక్కడో ఉన్నప్పుడు నాన్నగారు కూడా ఎలా పడుకుంటారు, అమ్మ ఎలా పడుకుంటుంది, ఒకవేళ అత్తామామలు వస్తే ఎక్కడ పడుకుంటారు, నీ తల్లిదండ్రులను ఎలా గౌరవిస్తావు, నీ అత్తమామను కూడా అలా గౌరవించాలి. సార్, తల్లిదండ్రుల్ని ఎలా చూడాలి, దేవుళ్ళ మీద ఎలాంటి విశ్వాసం ఉండాలి, ఇవన్నీ చెప్పారు కదా సార. ఆడపిల్లలు గుర్తు చేసావు ఆదిత్య, ఇప్పుడు పేపర్లో చూస్తుంటాం సార్, బాగా శ్రద్ధగా వినాలి, ఆలోచించాలి. ఒక ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి ఒక కూతురు కొడుకు ఉన్నారు. కూతురు తన కొలపు వాడిని కాకుండా వేరే కులం వ్యక్తిని ప్రేమిస్తుంది. అప్పుడు ఈ తల్లిదండ్రులు ఆ అమ్మాయిని కొట్టి, లేకపోతే వాడిని కొట్టడానికి ప్రయత్నం చేసి, లేకపోతే ఇద్దరిని చంపడానికి ప్రయత్నం చేసి, అటువంటి సంఘటన చూస్తున్నాం. ఆడపిల్ల కాబట్టి చేసావు కదా, మరి నీ కొడుకు అదే కులపు అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే, ఒక కులం అమ్మాయిని, నీ కులంగా అమ్మాయిని, వాడిని ఏమి అన్నారు? మరి ఆడపిల్లలకు ఒక నీతి, మగపిల్లలకు ఒక నీతి? కరెక్ట్. గివ్ మీ ఆన్సర్. కరెక్ట్. ఎక్కడుంది చరిత్ర? ఇప్పటిదాకా లేదు. లేదు, ఈడు మాత్రం ఈడు ఓకే.